వెల్కమ్ టు హలో డాక్టర్. పిల్లలు అన్నాక అల్లరి సహజమే, అది కొంతవరకే. కానీ విపరీతంగా అల్లరి చేయడం, మరీ హైపర్ యాక్టివ్గా ఉండడం, ఎక్కడా స్థిరంగా ఉండకపోవడం, అయితే తమ లోకంలో తామే ఉండడం, పెద్దవాళ్ళని కానీ పక్కనున్న వాళ్ళని పట్టించుకోకపోవడం, చేసిన పని పదే పదే చేయడం, ఇలాంటి లక్షణాలు గమనిస్తే మాత్రం తప్పనిసరిగా పేరెంట్స్ గమనించాలి. వీలైతే టీచర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూడా మిగతా పిల్లలతో పోలిస్తే వాళ్ళ పిల్లల ఎలా బిహేవియర్ ఉంటుంది ఇలాంటి విషయాలు తెలుసుకుని అవసరమైతే ట్రీట్మెంట్ ఇప్పిస్తే పెద్ద పెయ్యాక వచ్చే ముందు వచ్చే సమస్యలను ముందుగానే పరిష్కరించుకోవచ్చని. పిల్లల్లో ఆటిజం అంటే ఏంటి, ADHD అంటే ఏంటి, అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్స్ లక్షణాలు ఎలా ఉంటాయి, హోమియోలో పరిష్కారాలంటే వివరాలు అందించడానికి స్టార్ హోమియోపతి డాక్టర్ కృష్ణవేణి గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. పిల్లల్లో అసలు ఏదైనా కొంచెం అసహజంగా ఉంది అనేది ఏ ఏజ్లో గుర్తించగలరంటారు? మెయిన్గా ఏంటంటే చాలామంది చెప్తారు చిన్నప్పుడు బాగానే ఉన్నాం మా పిల్లలు, కానీ వన్స్ ఒక 1 ఇయర్ 18 మంత్స్ దాటిన తర్వాత కొంచెం అందరితో పోలిస్తే డిఫరెంట్గా. యాక్చువల్గా అబ్జర్వ్ చేసేది ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత అనమాట. అంటే అప్పటి వరకు ఏంటంటే ఇంకా ఏజ్ వస్తుంది కదా, వాళ్ళలో వాళ్ళు నవ్వుకుంటున్నారు కానీ, లేదంటే మనం ఏదైనా పలకరించినప్పుడు రెస్పాండ్ అవ్వట్లేరు అంటే ఇంకా అనుకుంటారు ఏజ్లో చేంజెస్ వల్ల అనుకునే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కానీ ఎప్పుడైతే ఏ ప్రాబ్లమ్స్ అయినా, అయితే బిహేవియరల్ చేంజెస్ అయినా, లేదంటే ADHD కంప్లైంట్స్ అయినా, ఆర్టిజమ్స్ అయినా, ఇంకేమైనా కంప్లైంట్స్ అయినా ఆఫ్టర్ 1 ఇయర్ 1.5 ఇయర్ తర్వాత మాత్రమే ప్రాబ్లమ్స్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మెయిన్గా అబ్జర్వేషన్, అంటే మిగతా పిల్లలతో పోలిస్తే సంథింగ్ డిఫరెంట్గా, అంటే అంటే మనం పిలిస్తే పలకకపోవడము, ఇంకేమన్నా మాట్లాడుతుంటే అసలు వినకపోవడము, వాళ్ళ ధ్యాసలు వాళ్ళే ఉండడము, లేదంటే ప్రతిసారి వస్తువుల్ని పైన వస్తువులు కిందికి లాగేస్తూ ఉండడము, లేదంటే అసలు ఐ టు ఐ కాంటాక్ట్ కూడా ఉండకపోవడం. కొంతమందిలో అసలు కళ్ళు మనం పిలుస్తున్నా కూడా వాళ్ళ సౌండ్ వాళ్ళ దాంట్లో వాళ్ళే ఉండిపోతుండడము, అవన్నీ కాకుండా ఏంటంటే అసలు తల్లిదండ్రులను కూడా గుర్తుపట్టలేకుండడం. అంటే కొంతమంది ఏంటంటే మన దగ్గర ఉండడం ఒకలాగా ఉంటారు, అంటే ఇప్పుడు ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా ఉంటే 100% ADHD ఆర్టిజం కాదు, కానీ ఎప్పుడూ ఒకటే విధంగా ఉన్నారు. అంటే బయట అయినా ఇంట్లో అయినా, మన వాళ్ళ దగ్గరైనా బయట వాళ్ళ దగ్గరైనా ఎక్కడైనా కూడా ఒకే స్థితిలో ఉన్నారు వాళ్ళు. అసలు మన మాట వినట్లేరు అంటే 100% ఏంటంటే దాన్ని కొంచెం చేంజెస్, అంటే సంథింగ్ ఇది నార్మల్ కాకుండా అబ్నార్మల్గా వెళ్తుంది అని దాని ప్రకారంగా మనం ట్రీట్ చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఇది తొందరగా గుర్తుపెట్టుకొని, అంటే ADHD అయినా ఆర్టిజమ్స్ అయినా ఎటువంటి బిహేవియల్ చేంజెస్ అయినా స్టార్టింగ్ స్టేజ్ కనుక గుర్తుపెట్టుకొని మనం ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. కాకపోతే ఏంటంటే ఇంకా పెరిగిపోవడం వల్ల కంప్లీట్ ఆర్టిజం ఎప్పుడైతే 100% వెళ్తుందో తగ్గించడం కూడా డాక్టర్ల వరకు కూడా కష్టంగా మారే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఇంట్లోనే తల్లిదండ్రులు కానీ, లేదంటే గ్రాండ్ పేరెంట్స్ కానీ, లేదంటే టీచర్స్ కానీ ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారు, మిగతా పిల్లలతో పోలిస్తే కొంచెం డిఫరెంట్గా ఉన్నారు అన్నప్పుడు దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. మంగళగిరి నుంచి సుశీల గారు. సుశీల గారు నమస్తే. సుశీల గారు చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. నా పేరు సుశీల అండి, మంగళగిరి నుంచి మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి అమ్మా. మా బాబు ఇప్పుడు 8 ఇయర్స్ అండి. ఓకే. అయితే పుట్టిన తర్వాత కూడా లేట్ గా నడిచాడు, 3 ఇయర్స్ కి నడిచాడు మేడం. ఓకే. అయితే పెద్ద అయ్యేపోయింది ఏమైందంటే ఏం మాట్లాడుతుంది, వాడంతటి వాడే మాట్లాడుకోవడం, చేసిందే చేయడం, బాగా హైపర్ యాక్టివ్ ఇలాగనమాట. ఓకే. అయితే హాస్పిటల్కి తీసుకువెళ్తా మేడం, IQ టెస్ట్ చేసి, ఇప్పుడు మీ బాబుకి 8 ఇయర్స్ కదమ్మా, ఇంకా 3 ఇయర్స్ ఉన్నట్టున్నాడు. అయితే చదవడం అలాంటిది అయితే ఏమి ఉండదు అని చెప్పేసి అన్నారు మేడం. మరి ఏమైనా థెరపీస్ అట్లా ఏమైనా తీసుకుంటున్నారమ్మా? మేడం థెరపీస్ అట్లా ఏమైనా తీసుకుంటు, మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా? తీసుకోలేదు మేడం. వాళ్ళు తీసుకోమన్నారు కానీ అసలు వాళ్ళు ఏం చెప్పారో మాకు సరిగ్గా అర్థం కాక మేము తీసుకోలేకపోయాం. ఓకే 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 ఓకే. సుశీల గారు మెయిన్గా ఏంటంటే ఒకటి ఏజ్ పెరుగుతుంది, మనము మాట్లాడుతుంది కూడా దానికోసమే. అంటే స్టార్టింగ్ స్టేజ్ అప్ టు 6-7 ఇయర్స్ వరకు ఏంటంటే ఖచ్చితంగా మిగతా వాళ్ళతో పోలిస్తే మీరే చెప్తున్నారు హైపర్ యాక్టివ్ పెరిగిపోతున్నాం, ఒక ప్లేస్లో కూర్చోలేకపోతున్నాం, మనం ఏం చెప్పినా వినపడకపోతాము, దాంతోపాటు ఏంటంటే మాటలు కూడా డిలే అయిపోతుండడము. ఇంకోటి అసలు చాలామంది ఏంటంటే అసలు ఇది ఆర్టిజమా లేదంటే వినికిడి లోపం వల్ల ప్రాబ్లం అవుతుందా కూడా చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. కానీ ఏంటంటే వినికిడి లోపంలో ఏంటంటే మనం చెప్పింది అట్లీస్ట్ మాట లోన వాళ్ళకి అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది, మనం సైగ చేస్తేనే అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఏదైతే ఆర్టిజం ఉందో వినికిడితో సంబంధం లేకుండా ఏం చెప్పినా అసలు అర్థం చేసుకున్న స్టేజ్లో కూడా వాళ్ళు ఉండరు, కూర్చోబెట్టిన స్టేజ్లో కూడా అసలు కూర్చోరు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మళ్ళీ ఏంటంటే ఒక ప్లేస్తో కూర్చోకుండా ఏంటంటే ఊరుకూరుకునే నడుస్తూనే ఉంటారనమాట, వాళ్ళు హైపర్ యాక్టివ్ అనమాట, నార్మల్ యాక్టివ్ కంటే కూడా హైపర్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. మెయిన్గా ఏంటంటే హోమియోపతి ట్రై చేయండి అమ్మా. ఎందుకు అంటే ఒకటి ఏజ్ పెరుగుతుంది, అంటే చాలామంది ఏంటంటే థెరపీ చేయించుకుంటే
ఉంటే కంట్రోల్ అవుతుంది, ఏదైనా మెడిసిన్ వాడుతుంటే కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటుంటారు. కాకపోతే ఏంటంటే బాడీలో ఆ లెవెల్స్ని కనుక మనం నార్మల్ చేస్తే ఎటువంటి థెరపిస్ట్ లేకుండా వాళ్ళ ఆర్టిస్టిక్ బిహేవియర్ ఇంకా ఇంక్రీజ్ కాకుండా 100% వరకు వెళ్లకుండా కంట్రోల్ చేయొచ్చు. ఒక్కసారి దగ్గరలో ఉన్న స్థానపతికి సంప్రదించండి. ఆటిజం, ADHD, డిస్లెక్సియా, కొన్ని లెర్నింగ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ పిల్లల్లో కనిపిస్తూ ఉంటాయి కదండి. యూజువల్గా అంటే స్కూల్ గోయింగ్ ఏజ్లోనే వీటిని గుర్తించగలుగుతారా, ముందే పేరెంట్స్ గుర్తించడం సాధ్యమేనా? ఓకే, 100% అండి. మెయిన్గా ఏంటంటే కొంతమంది ఒక అంటే చిన్నప్పుడు చిన్న చిన్న వర్డ్స్ వాడుతుండే, అమ్మ నాన్న లేదంటే అక్క చెల్లి అట్లా వర్డ్స్ వాడుతుండే, లేదంటే వాష్రూమ్ వెళ్ళాలన్నా కూడా ఏదైనా సైగలు చేస్తుండే, కానీ సడన్గా కొన్ని రకాల ఫీవర్స్ రావడం, లేదంటే ఏమన్నా ఏదైనా ప్రాబ్లం అయిన తర్వాత, లేదంటే ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ప్రాబ్లం అగైన్ సడన్గా స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి కోలుకోలేకపోతున్నాడు, అప్పటి నుంచి అందరితో పోలిస్తే డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు, ఒక దగ్గర కూర్చోలేకపోవడం, ఊరుకురికి నడుస్తుండడం, యాక్టివ్నెస్ పెరిగిపోతున్నాం అని చెప్తుంటారు. అంటే మెయిన్ ఏంటంటే కొంతమందికి కంటిన్యూ అంటే బై బర్త్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ కొంతమందికి ఏంటంటే ఆఫ్టర్ కొన్ని రకాల ప్రాబ్లమ్ ఫీవర్ కానీ లేదంటే ఎపిలెప్సీ పిడ్స్ వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని చెప్తుంటారు. అంటే మెయిన్ ఏంటంటే అందరికీ గమనించుకోవాలి. అంటే ఈ మధ్యకాలంలో పాశ్చాత్య సంస్కృతిలో ఏంటంటే ఎవరిళ్ళలో వాళ్ళం ఉండిపోవడం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ ఇచ్చాను, అంటే గారాభం పెరగడం వల్ల కూడా కొన్ని రకాల కంప్లైంట్స్ వస్తున్నాయి. అలా కాకుండా పిల్లలతో ఆడుకొని ఇవ్వడం, అందరితో అంటే మాటలు కానివ్వండి, ఆట విషయంలో కేర్ఫుల్ ఎక్కువగా తీసుకొని అందరితో కనుక టైం స్పెండ్ చేస్తే అసలు మన పిల్లలు ఎలా, మన పిల్లడు ఎలా ఉన్నాడు, మిగతా పిల్లలు ఎలా ఉన్నారు ఆటలో కానీ పాటలో కానీ లేదంటే వాళ్ళ నడిచే విధానం కానీ చెప్తే అర్థం చేసుకునే విధానం కానీ ఇవన్నీ ఏంటంటే మిగతా పిల్లలతో పోలిస్తే ఏమన్నా చేంజెస్ ఉన్నాయా, దాని ప్రకారంగా కనుక చూసుకున్నట్టయితే ఖచ్చితంగా 1-1.5 ఇయర్ 2 ఇయర్స్ తో పనే చేంజెస్ ఖచ్చితంగా గుర్తించే ఛాన్సెస్ ఉంటాయి. గుడివాడ నుంచి శ్రావణి గారు. శ్రావణి గారు, హలో. నమస్తే అండి రాజు గారు. నమస్తే అమ్మ, చెప్పండి. నా బాబుకి 8 ఇయర్స్ అండి. ఏంటంటే? నా బాబుకి 8 ఇయర్స్ అండి. ఓకే. చిన్నప్పటి నుంచి చిన్న చిన్న పదాలు మాట్లాడి తర్వాత మధ్యలో ఆపేశాడు. అలాగే స్కూల్లో వెళ్తాం, వేసినా కూడా ఏమీ అందుకోలేదు. ఏ రాస్తే ఏ ఒక్కటే రాసేవాడు, ఏడిస్తే అటుగా వేసేవాడు. ఒకసారి డాక్టర్ గారికి చూపించమంటే మధ్యలో 6 కూడా వచ్చింది, చూపించామండి. చూపిస్తే ADHD 1.9 ఉంది అన్నారు. మెడిసిన్ ఇచ్చారు, మెడిసిన్ వాడుతున్నాం. ఇప్పుడు అన్ని చెప్పని అన్ని చెప్తాడు, అన్ని చదువుతాడు. చదవడం అంటే మనం చెప్పి తను చెప్తాడు అడిగితే. కానీ ఏదైనా మాట నీ పేరేంటి అంటే నీ పేరేంటి అని అడుగుతాడు 2-3 సార్లు. తర్వాత చెప్పు నీ పేరు చెప్పు చెప్పు అంటే చెప్తాడు. చెప్తాడు. ఓకే అండి. మెయిన్ గా మీరు చెప్తున్న సింప్టమ్ 100% ADHD కంప్లైంట్సే. అంటే ADHD అనేది అంటే ఎట్లీస్ట్ మనం చెప్తే అర్థం చేసుకోవడం, అదే ఆర్టిజం ఏంటంటే ఎట్లీ చెప్తే అర్థం చేసుకునే సిచ్యువేషన్లు కూడా వాళ్ళు ఉండరు. అంటే సమ్ వాట్ బెటర్, ఆర్టిజంతో పోలిస్తే సమ్ వాట్ బెటర్ ADHD అనమాట. అంటే మెయిన్గా ఏంటంటే ఇంకా హైపర్ యాక్టివ్నెస్ ఇంకా పెరగకుండా కాన్షియస్నెస్ మనకు వచ్చేటట్టుగా కాన్సన్ట్రేట్ చేయటట్టుగా, ఇంకోటి ఏంటంటే కొంతమంది ఏంటంటే వేరే వాళ్ళ మాటల్లో కూడా డిస్టర్బ్ చేస్తుండడం, అసలు అంటే ఇది ఇక్కడ మాట్లాడాలా వద్దా అని కూడా తెలియదు కొంతమంది పిల్లలకి. అట్లాంటి మాటలు మాట్లాడుతుండడము, లేదంటే అసలు ఎవరు ముంగట ఉన్నామో, అసలు బయట ఉన్నామా ఇంట్లో ఉన్నామా అని తెలియకుండా కూడా బిహేవ్ చేస్తుండడం, ఇవన్నీ ఏంటంటే ADHD కంప్లైంట్స్ అనమాట. అంటే మెయిన్గా ఏంటంటే పిల్లలు వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, కానీ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ టీచర్స్ మాత్రమే దీనికోసం ఎక్కువ సఫర్ అవుతుంటారు. అంటే వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఎంజాయ్మెంటే, కానీ వీళ్ళు ఎవరైతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం వల్ల ఎక్కువ సఫరింగ్ అనేది ఉండదన్నమాట. అంటే మెయిన్ ఏంటంటే ADHD ఖచ్చితంగా హోమియోపతి ట్రీట్మెంట్ ఉందమ్మా, అది 100% ఆటిజం టర్న్ అవ్వకుండా చూసుకొని దాని ప్రకారంగా మెడిసిన్స్ వాడుకుంటే మీ బాబును 100% నార్మల్ బాబులాగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి దగ్గరలో ఉన్న స్థానపతికి సంప్రదించండి. చిన్నప్పుడు నార్మల్ గానే ఉండి పెరిగే కొద్దీ ఇలాంటి సమస్యలకు గురయ్యే రిస్క్ కూడా ఉంటుందా? అవును, 100% ఉంటుందండి. అంటే మెయిన్ ఏంటంటే కొన్ని రకాల హార్మోనల్ చేంజెస్ కానివ్వండి, లేదంటే బిహేవియర్ చేంజెస్ ఎక్కువైపోతుండము, లేదు అంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా డిస్టర్బెన్సెస్ కానివ్వండి, అంటే కొన్ని రకాల ఎపిలెప్సీ కండిషన్స్ అయినా కూడా అంటే పిడ్స్ వస్తుంటాయి కొంతమంది పిల్లల్లో, అట్లాంటి వాళ్ళలో కూడా అప్పటి వరకు నార్మల్ గానే ఉంటారు. ఎప్పుడైతే హై టెంపరేచర్ ఆఫ్ ఫీవర్స్, లేదంటే హై ఎపిలెప్సిక్ అటాక్స్, లేదంటే ఎక్కువ డోసేజ్ ఆఫ్ మెడిసిన్స్, అంటే కొంతమంది పిల్లల్లో ఏంటంటే ఊరుకురికనే ఫీవర్స్ వస్తుంటాయి, ఊరుకురికనే కోల్డ్ కాఫ్ ఇట్లాంటివి వచ్చినప్పుడల్లా ఏదో ఒక రకమైన మెడిసిన్స్ ఇస్తుంటారు. యాక్చువల్గా ఏంటంటే కొన్ని రకాల మెడిసిన్స్ కంటిన్యూ వాడడం వల్ల కూడా కొన్ని రకాల చేంజెస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి, అంటే బిహేవియర్ చేంజెస్, దానికోసం ఇంకో మెడిసిన్స్ వాడడం, దానికోసం ఇంకో మెడిసిన్స్ వాడడం, అలా ఏంటంటే కంప్లీట్ మెడిసిన్స్ ఎక్కువ హయ్యర్ డోసెస్ వల్ల కూడా మనకి అప్పటి వరకు నార్మల్గా ఉండి తర్వాత అబ్నార్మల్ స్టేజెస్కి అంటే బిహేవియర్ చేంజెస్కి అది కాస్త ADHD సింటమ్స్ కూడా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
చిత్తూరు నుంచి తులసిరామ్ గారు. తులసిరామ్ గారు, హలో మేడం. మేము తులసిరామ్ వాళ్ళ సినిమా. చెప్పండి. భార్యను మాట్లాడుతున్నాం మేడం. చెప్పండి. చిత్తూరు నుంచి. మా బాబుకి ADHD మేడం. బాబు బాబుకి పుట్టడం 5th month లో ఫిష్ వచ్చింది మేడం. ఇప్పుడు బాబుకి 10 ఇయర్స్ అవుతుంది, కానీ మాట్లాడలేడు. ఏదో అమ్మ అక్క ఒక 10 వర్డ్స్ మాట్లాడతాడు. ఎక్కువ వస్తే ఒక దగ్గర కూర్చొని తిరుగుతా ఉంటాడు. ఎదుటి మనిషి మీద ఎంగిలు ఇయ్యడము అట్లాంటి ఎక్కువగా ఉండదు మేడం. అరవడము అవి అంతా ఎక్కువగా ఉంటా ఉంది మేడం. ఓకే. స్కూల్ కి ఏమన్నా వెళ్తున్నాడమ్మా? మామూలుగానే గవర్నమెంట్ స్కూల్ పంపిస్తాను మేడం. పోయి పోయి కూర్చొని వస్తాడు అంతేగాని ఇంకా రాసేది అనేది ఏం లేదు. ఓకే 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 అమ్మా. అంటే మెయిన్గా ఏజ్ కూడా పెరుగుతుంది, అంటే 10 ఇయర్స్ అంటే ఎప్పుడైతే 100% ADHD ఇంకా పెరిగిపోతుంటే కొన్ని కొన్నిసార్లు ఆర్టిస్టిక్ చేంజెస్ కూడా బాడీలో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే అట్లీస్ట్ ఇప్పుడు చెప్పేది వింటున్నారు, కానీ కొన్ని రోజుల తర్వాత ఏంటంటే చెప్పేది వినడం కూడా ఉండదు అనమాట. ఛాన్సెస్ కూడా కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. అంటే మెయిన్ ఏంటంటే ఏజ్లో చేంజెస్ వల్ల కూడా కొన్ని కొన్నిసార్లు మెడిసిన్ కూడా ఇంకా 100% కరెక్ట్గా ఎఫెక్ట్ కూడా చేయలేవు అనమాట. అంటే అప్ టు 7 వరకు ఏంటంటే ఎగ్జాక్ట్గా మనకి ఎటువంటి ADHD కంప్లైంట్స్ అయినా తగ్గించే ఛాన్స్ ఉంటుంది. కానీ ఏజ్ పెరుగుతున్న కొద్ది ఏంటంటే మనం సింప్టమ్స్ అనేది సింప్టమాటిక్ బేసిస్ మీద వెళ్తూ ఉండాలి. అంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, లేదంటే వాళ్ళు బయట ఒకలాగా ఉంటున్నారా, లేదంటే మన దగ్గర ఎలా ఉంటున్నారు, గారాభం వల్ల ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందా, లేదంటే ఇంకేమైనా జన్యుపరమైన ప్రాబ్లమ్స్, అంటే మీ ఫ్యామిలీలో ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నాయి, ప్రెగ్నెన్సీ స్టేజ్లో మీరు ఎలా సఫర్ అయ్యారు, ఇవన్నీ కేస్టింగ్ తీసుకొని దాని ప్రకారంగా మెడిసిన్స్ ఇవ్వడం వల్ల అట్లీస్ట్ ఖచ్చితంగా చేంజెస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకసారి దగ్గరలో ఉన్న స్థాపతికి సంప్రదించండి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత ఈ ADHD అంటే అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివ్, అంటే హైపర్ యాక్టివ్ లేకుండా కూడా ADD కూడా ఉంటుంది అంటారు, అవి ఎలా ఉంటాయి, అండ్ ఆటిజం కానీ మెంటల్లీ రిటార్డెడ్ అంటే స్పెషల్ చిల్డ్రన్ వీళ్ళ. వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. పిల్లల్లో మానసిక ఎదుగుదల సమస్యల లోపాలు, హోమియోలో పరిష్కార మార్గాలు వివరాలు అందించడానికి స్టార్ హోమియోపతి డాక్టర్ కృష్ణవేణి మనతో ఉన్నారు. పిల్లల్లో అంటే రకరకాల సమస్యలు ఉంటాయి, ADHD, ADD, డిస్లెక్సియా అని ఇలాగా మెంటల్గా కొంచెం రిటార్డ్నెస్, ఇవన్నిటికి అసలు ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, ఏ సిమ్టమ్ ఏదని ఎలా గుర్తించాలి, వేటికి అసలు హోమియోలో పరిష్కారం ఉంటుంది? ఓకే. మెయిన్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్ మనం చేసుకున్నప్పుడు, అంటే మిగతా పిల్లలతో పోలిస్తే మన బాబు ఎంతవరకు చేంజెస్ అవుతున్నారు, అంటే ఎంతవరకు డిఫరెంట్గా ఉన్నారు, అంటే మాటలు కానీ చెప్పింది వినకపోవడం కానీ, లేదంటే కొంతమంది ఏంటంటే వాళ్ళ యూరినల్స్ కూడా కంట్రోల్లో ఉండదు, ఖచ్చితంగా వాళ్ళకి డైపర్స్లోనే ఉంటుంది అనమాట యూరిన్ అయినా బబల్ మూమెంట్స్ అయినా, అంటే ఆ మూమెంట్స్ కూడా కంట్రోల్ లేవా, ఐ టు ఐ కాంటాక్ట్ కూడా లేదా. అంటే మెయిన్ ఏంటంటే స్టార్టింగ్ మన ఫస్ట్ బిహేవియరల్ చేంజెస్, అంటే అందరితో పోలిస్తే ఎటువంటి డిఫరెంట్గా ఉండడానికి నార్మల్గా, అంటే సివియర్గా సింటమ్స్ కాకుండా కొంచెం డిఫరెన్స్ ఉన్నారు, అంటే కొంచెం లెర్నింగ్ అనేది చాలా స్లోగా ఉంది, నడవడం స్లోగానే ఉంది, మాట్లాడడం స్లోగానే ఉంది, ఇవన్నీ ఏంటంటే అట్లీస్ట్ బిహేవియర్ చేంజెస్ కిందకి మనం తీసుకోవచ్చు. కానీ ఇంకొంచెం సివియర్గా వస్తుంది అంటే ADHD సింటమ్స్ అనమాట. అంటే హైపర్ యాక్టివ్నెస్లోతో పోలిస్తే ఇంకా ADHD ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అటెన్షన్ డెఫిషిట్స్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అనమాట. అంటే ADHD సింటమ్స్ ఏంటంటే ఎట్లీస్ట్ చెప్పింది అర్థం చేసుకుంటారు, కానీ లేకపోతే వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, రివర్స్గా ఎలా మాట్లాడో తెలియదు, ఎలా దానికి ఆన్సర్స్ ఇవ్వాలో తెలియదు, అంటే ఏది చెప్తే అది అనుకరిస్తుంటారు. నీ పేరేంటి అంటే నీ పేరేంటి, ఏం తిన్నావు ఏం తిన్నావు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఇంకా ఆకలి ఎక్కువ పెరిగినప్పుడు, లేదంటే వాళ్ళకి వాటర్ తాగాలను, అట్లీస్ట్ దాని దగ్గరికి వెళ్ళి చూపించడమా సైగ చేస్తున్నామా చేస్తుంటారు అనమాట. అంటే ఇవన్నీ ADHD సింప్టమ్. కానీ ఇందులో కూడా మళ్ళీ చాలా గ్రేడ్స్ ఉంటాయి అనమాట. అంటే వాళ్ళు ఇనర్టివ్ ఏమైనా ప్రాబ్లం అవుతున్నారు, లేదంటే ఇంపల్సివ్గా ఏమైనా అవుతున్నారా. అంటే కొంతమంది ఏంటంటే వెనుక బెంచ్లో ఎక్కడో కూర్చుంటారు పిల్లలు స్కూళ్ళలో, వాళ్ళ టర్న్ కాకముందుకు ఏదో ఒకటి మాట్లాడుతుండడం, క్లాస్ అంతా డిస్టర్బ్ చేస్తుంటారు. ADHD సింటమ్స్ ఉన్న పిల్లలకి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్కి కంటిన్యూస్ కంప్లైంట్స్ వస్తుంటాయి, మీ బాబు అందరి ముందు అలర్ట్ చేస్తున్నాడండి, లేదంటే అందరినీ కొడుతున్నాడు, అందరినీ డిస్టర్బ్ చేస్తున్నాడు, క్లాస్ అంతా డిస్టర్బ్ అవుతుంది, ఊరుకూరుకునే బయటకు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అని. ఇవన్నీ ఏంటంటే ADHD సింటమ్స్ అనమాట. ఇంకోటి ఆటిజం సింటమ్స్ ఉంటాయి. ఆటిజం ఏంటంటే ఎట్లీ చెప్పింది కూడా అర్థం చేసుకోరు, వాళ్ళకి ఐ టు ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలేరు, వాళ్ళు ఏం చెప్తున్నా కూడా వాళ్ళ లోకం వాళ్ళదే అనమాట, వాళ్ళు టీవీ
టీవీ చూస్తున్నంతసేపు టీవీ చూస్తుంటారు, లేదంటే మధ్యలో డిస్ట్రాక్ట్ అయిపోతుంటారు, టీవీ చూస్తూనే ఉంటారు, అప్పుడే నవ్వుతూనే ఉంటారు, మళ్ళీ పక్కకు కదిలిపోతూనే ఉంటారు. అంటే ఇవన్నీ ఏంటంటే ఆటిజం సింప్టమ్స్. అంటే మెయిన్ ఏంటంటే ఆటిజంలో కూడా 3 గ్రేడ్స్ ఉంటాయి, మైల్డ్, మోడరేట్, సివియర్. అంటే 100% ఆటిజం కేసెస్ తగ్గించడం చాలా కష్టమయ్యే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే అప్ టు 60-80% వరకు కేసెస్ ఉన్నాయి ఆటిజంలో. హోమియోపతిలో ఖచ్చితంగా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. మెయిన్గా ఏంటంటే హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. అంటే మనం ఒకవేళ ఒక రాంగ్ మెడిసిన్ ఇచ్చినా కూడా వాళ్ళ బాడీలో ఎటువంటి కంప్లైంట్స్ రావన్నమాట. అంటే హోమియోపతి అనేది కాన్స్టిట్యూషన్ బేస్డ్ ట్రీట్మెంట్. అంటే నార్మల్ వాళ్ళకే మొత్తం హోల్ కేసు, అంటే కాన్స్టిట్యూషన్, వాళ్ళ మెంటల్ సిమ్టమ్స్, జనరల్ సిమ్టమ్స్, ఫిజికల్ సిమ్టమ్స్ అన్ని బేస్ చేసుకుని ఇస్తాం. కానీ ఓన్లీ సైకలాజికల్ సిమ్టమ్స్కి ఇంకా 100% ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే వాళ్ళకేంటంటే మెడిసిన్స్ ఇస్తున్నా కొద్దీ కొన్ని రకాల చేంజెస్, అంటే చాలా మంది అనుకుంటారు 1 మంత్ వాడంగా నాకు నాలో ఏం మా పిల్లల్లో ఎటువంటి చేంజెస్ రాలేవండి, ముందట్లాగే మార్పు లేదు అని చెప్తుంటారు. కానీ అది అసంభవం అనమాట. మనం ఒక 1-1.5 ఇయర్ రెగ్యులర్గా మెడిసిన్స్తో పాటు ఇంట్లో కేర్, అంటే ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ప్రతిసారి ఏదో ఒకటి చెప్పడం, వాళ్ళకి ఏదో ఒకటి నేర్పిస్తూ ఉండడం, అలా చేయడం వల్ల అట్లీస్ట్ 4-5 మంత్స్ తర్వాత కొంచెం చేంజెస్ కనిపిస్తుంటాయి. తర్వాత 1-1.5 ఇయర్లో ఒక 40% రిలీఫ్ అవ్వడం, తర్వాత 2-3 ఇయర్స్ లోపల మ్యాక్సిమం తగ్గడం. అంటే ఏంటంటే ఇది క్రానిక్ ప్రాబ్లం కాబట్టి ఖచ్చితంగా టైం టేకింగ్ ప్రాసెస్. కాకపోతే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది, మీ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా తగ్గే ఛాన్సెస్ మన స్టార్ హోమియోపతిలో ఉంటుంది. కమలాకర్ గారు కాల్. కమలాకర్ గారు నమస్కారం మేడం. కమలాకర్ నమస్తే. డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. హలో చెప్పండి కమలాకర్ గారు. మేడం అంటే నేను మాట్లాడేది స్పష్టంగా మాట్లాడతలేను, ఎవరన్నా ఏదైనా క్వశ్చన్ అడుగుతాలకు ఆన్సర్ సరిగా చెప్పలేకపోతున్నాం. అంటే మెదడు కొద్దిగా బరువు ఎక్కినట్టు ఉంటుంది, ఒకడం మాట్లాడినప్పుడు హార్ట్ బీట్ పెరుగుతుంది. ఓకే ఓకే అండి. మెయిన్గా ఏంటంటే పిల్లల్లో ఇట్లాంటి కంప్లైంట్స్ ఉంటే మనం ADHD కంప్లైంట్స్ అనుకోవచ్చు, కానీ పెద్దవాళ్ళలో ఏంటంటే అన్నీ తెలుసు, కాకపోతే దీనికోసం మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదని కూడా తెలుసు. చిన్న చిన్న కంప్లైంట్స్ కూడా చాలా ఆతృత పడుతూ ఉంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు, ఏదో అయిపోతుందేమో, మనకేదో అయిపోతుందేమో అన్నట్టుగా ఫీల్ అవుతుంది. ఇవన్నీ ఏంటంటే యాంగ్జైటీ డిజార్డర్స్ అనమాట. అంటే యాంగ్జైటీలో కూడా ఏంటంటే మనకి అంటే చచ్చిపోతామేమో భయము, రోడ్డు దాటుతుంటే ఏమన్నా మనకేమన్నా అవుతుందేమో అని భయము, బయటకు వెళ్ళాలన్న భయము, ఇంట్లో చీకట్లో ఉన్న భయం, ఇవన్నీ ఏంటంటే ఇంకా కంప్లీట్ సివియర్ కాకుండా కంట్రోల్ చేసుకోవాలి. వన్స్ సివియర్ అయిందంటే అది సిజోఫ్రీనియా వరకు టర్న్ అయ్యి ఇంకా వేరే వేరే కంప్లైంట్స్ కూడా టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఒకసారి హోమియోపతి ట్రై చేయండి. హోమియోలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, మనకి ఎటువంటి సైకలాజికల్ డిస్టర్బెన్స్ అయినా 100% ట్రీట్మెంట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి దగ్గర ఉన్న సారూపతికి సంప్రదించండి. ఒకవేళ హైపర్ థైరాయిడిజం అయితే ఆ లక్షణాలు ఎలా ఉంటాయి? ఓకే, మెయిన్గా ఏంటంటే హైపర్ థైరాయిడిజం అనేది ఈ టీఎస్ఎస్ లెవెల్స్ అనేది చాలా తగ్గిపోవడం వల్ల వచ్చే ఛాన్సెస్ అనమాట. అంటే టీఎస్ఎస్ లెవెల్ నార్మల్గా 1.5-5.5 వరకు ఉండే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే కొంతమందిలో బిలో రేంజెస్ అనమాట, అంటే 0.001-0.05 అంటే కంప్లీట్ టీఎస్ఎస్ అనేది డిక్రీజ్ అయిపోయి T4 లెవెల్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మెయిన్గా ఒకటి చాలా వీక్ అయిపోతుంటారు పిల్లలు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా. ఇప్పుడు కమలాకర్ గారికి అంటే గుండెదడ ఉండడం, ఆతృతగా ఉండడం ఇలాంటివి ఒక్కొక్కసారి హైపర్ థైరాయిడిజం లో కూడా ఉంటాయి. కొన్ని రకాల యాంగ్జైటీ డిస్టర్బెన్సెస్ లేదు అంటే కొన్ని రకాల ఏమంటారు కార్డియక్ కంప్లైంట్స్ లో కూడా, లేదంటే ఎనీమియా అంటే బ్లడ్ తక్కువ ఉండడం వల్ల కూడా ఈ ఆతృత, టెన్షన్స్ పెరిగిపోతుండడం, తొందరగా ఆయాసం వస్తూ ఉండడం వచ్చే ఛాన్సెస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వరలక్ష్మి గారు కాల్ ఇద్దాం అండి. వరలక్ష్మి గారు హలో. వరలక్ష్మి గారు హలో. మేడం గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి మీ కోసం అడగండి. అసలు ఆర్టిజం అంటే ఎలా ఉంటారండి పిల్లలు? ఆర్టిజం అనేది మెయిన్గా ఏంటంటమ్మా, పిల్లలు అనేది అసలు ఏ చెప్పినా వినరు, అంటే వాళ్ళ లోకం వాళ్ళలో ఉంటారనమాట. అంటే చెప్పిన దానికి మనకి ఆన్సర్స్ ఇవ్వడం కానీ, లేదంటే మనం చెప్పింది అట్లీస్ట్ పలకడానికి కూడా మన ఐ కాంటాక్ట్ కూడా ఉంటుందమ్మా పిల్లల్లో. అంటే మెయిన్గా ఏంటంటే కంప్లీట్గా వాళ్ళు అంటే మనం చెప్పింది అర్థం చేసుకోరు, అట్లీస్ట్ వాళ్ళు చేసింది కూడా కరెక్ట్గా చేయలేకపోతుంటారు అనమాట. దాంతోపాటు ఏంటంటే వాళ్ళకి అట్లీస్ట్ ఆకలి అవుతుందని చెప్పుకోలేరు, యూరిన్
వెళ్ళలేరు, మోషన్ వెళ్ళలేరు, బయటికి వెళ్ళినా కూడా ఒకేలాగా ఉంటారు, ఒకటే ప్లేస్లో కూర్చోలేరు అనమాట. అంటే ఎక్కడో ఒక దగ్గర మూల కూర్చుంటారు, అందరిని అబ్జర్వ్ చేస్తుంటారు. లేదు అంటే వాళ్ళకి ఏదైనా గేమ్ ఇచ్చినా కూడా ఒక 5 మినిట్స్ దాంతో ఆడుతుంటారు, మళ్ళీ వెంటనే ఇంకో దానికి స్కిప్ అవుతూ ఉంటారు. లేదంటే ఏంటంటే కంటిన్యూస్ రోమింగ్ చేస్తుంటారు అనమాట. అయితే డాన్స్ చేయడమా, లేదంటే వాకింగ్ చేయడమా, రన్నింగ్ చేయడమా. ఇప్పుడు మనకు ఒక రూమ్లోకి వచ్చిందంటే కంటిన్యూస్ అక్కడేముంది ఇక్కడేముంది అని అబ్జర్వ్ చేసుకొని దాన్ని లాగేస్తుండడము, టేబుల్స్ మీదకి ఎక్కేస్తుండడము, అక్కడ నుంచి లాగేస్తుండడం, ఇవన్నీ ఏంటంటే ఆర్టిస్టిక్ సింటమ్స్ అనమాట. ఇందులో కూడా స్టార్టింగ్ సింటమ్స్ ఉంటాయి, మిడిల్ సింటమ్స్ ఉంటాయి, మొత్తం ఫైనల్ సింటమ్స్ ఉంటాయి అనమాట. అంటే మైల్డ్, మోడరేట్, సివియర్. అంటే మైల్డ్లో ఏంటంటే అట్లీస్ట్ కొంచెం అబ్జర్వ్ చేస్తుంటే ఎట్టు చెప్తే తిడితేనన్నా కొంచెం అట్లీస్ట్ వాళ్ళు నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ సివియర్ స్టోర్లో ఏంటంటే మనం తిట్టినా కూడా వాళ్ళకి అట్లీస్ట్ అర్థం కాదనమాట. అంటే తిట్టినా కూడా వాళ్ళేదో అనుకుంటుంటారు, మనం ఏదో సిచ్యువేషన్లో ఉన్నామన్న ఫీలింగ్లో ఉంటారు. అంటే ఇవన్నీ ఆర్టిస్టిక్ సింటమ్స్ అమ్మా. ఈ సింటమ్స్ ఉన్నప్పుడు అంటే హోమియో ట్రీట్మెంట్ తీసుకోవాలంటే కొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే తర్వాత తర్వాత ఇంకా అసలు ఇంకేమాత్రం కరెక్షన్ అవ్వదు కాబట్టి. మరి ఏ స్టేజ్లో వస్తే బెటరు, సమ్ అదర్ మెడికేషన్స్ ట్రై చేసి రావాలా, లేకపోతే డైరెక్ట్గానే రావచ్చా, ఎంతవరకు అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారు? ఓకే, మెయిన్గా ఏంటంటే బిహేవియర్ చేంజెస్ అయినా, ఆర్టిస్టిక్ అయినా, లేదంటే ADHD కంప్లైంట్స్ అయినా, అంటే ADHD బిహేవియర్ చేంజెస్ వరకు ఖచ్చితంగా మనకు కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి ఎటువంటి స్టేజెస్లో అయినా కూడా. కాకపోతే ఏంటంటే ఇంకా కంప్లీట్ ఆర్టిజం టర్న్ అవుతున్నారు అంటే మనకి ఇద్దరు మూడు కాలేజ్ కూడా చెప్తున్నారు, అంటే మోర్ దెన్ 10 ఇయర్స్, 8 ఇయర్స్ అవుతుందంటే మనకు కూడా కష్టం అనమాట. మెడిసిన్స్ కూడా వాడుతున్న కొద్ది ఏంటంటే చాలా టైం పట్టే ఛాన్స్ ఉంటుంది. ఆలోపు ఏజ్ పెరిగిపోయి ఇంకా కంప్లీట్గా సివియర్ స్టేజ్లో కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే మెయిన్ ఏంటంటే అట్లీస్ట్ హోమియోలో ట్రీట్మెంట్ ఉంది, అంటే మిగతా సిస్టమ్స్తో పోలిస్తే హోమియోలో ట్రీట్మెంట్ ఉంది, అది కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఖచ్చితంగా బాడీలో చేంజెస్ వస్తాయి. అంటే ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో ఇండియాలో చూస్తున్నాం, కానీ పాశ్చాత్య దేశాలలో ఒక 10-15 ఇయర్స్ లేదంటే 100 ఇయర్స్ బిఫోరే ఇవన్నీ కంప్లైంట్స్ ఉన్నాయి. మాకు శామ్యుల్ హనీమాన్ గారు ఏంటంటే ఇవన్నీ కంప్లైంట్స్, ADHD అయినా, ఈ అంటే ఆర్టిజం సింటమ్స్ అయినా, బిహేవియర్ చేంజెస్ అయినా, లేదంటే పెద్దల్లో వచ్చే సిజోఫ్రీనియా కంప్లైంట్స్ అయినా, ఇవన్నీ ఏంటంటే మాకు ఆల్రెడీ 200 ఇయర్స్ బ్యాకే మాకు అన్ని బుక్స్లలో రాసి పెట్టారనమాట. అంటే ఏ విధమైన సింటమ్స్తో వస్తే ఏ విధమైన మెడిసిన్స్ ఇవ్వాలి, అంటే ఆల్రెడీ అక్కడ జర్మనీలో స్టార్ట్ అయిన సింటమ్ అంటే సిస్టమ్ కాబట్టి మాకు ఆల్రెడీ దీని గురించి మొత్తం అవగాహన ఉంటుంది. దానికి రకమైన మెడిసిన్స్ కూడా ఉన్నాయి అనమాట మా హోమియోపతిలో. దాని ప్రకారంగా ట్యూబర్క్లినమ్ సింటమ్స్ ఎలా ఉంటాయి, బరైటా కార్బ్ ఎలా ఉంటారు పేషెంట్, లేదంటే బ్రయోని ఎలా ఉంటారు, బరైటా సల్ఫ్ ఎలా ఉంటారు, తూజా ఎలా ఉంటారు, అంటే ఇవన్నీ ఏంటంటే ఆ మా సిస్టంలో వాళ్ళ సిస్టమ్ వాళ్ళ కేసెస్ బట్టి, వాళ్ళ డిఫరెన్స్ బట్టి, వాళ్ళ చేంజెస్ బట్టి మేము మెడిసిన్స్ ఇస్తే అట్లీస్ట్ చేంజెస్ కనిపిస్తుంటాయి. ఆ చేంజెస్ బట్టి మేము దాంతోపాటు ఫ్యామిలీలో కూడా వాళ్ళు కేర్ తీసుకోవాలి. అంటే ఏమున్నా మెడిసిన్స్ వాడుతున్నాం కదా అని వదిలేకుండా ఎవ్రీ సెకండ్ వాళ్ళని అబ్జర్వ్ చేస్తుండాలి. వాళ్ళు ఏ విధంగా యాక్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా రెస్పాన్స్ అవుతున్నారు, లేదంటే ఊరుకూరుకునే వాళ్ళతో ఏదైనా మాట్లాడుతూ ఉండడం, ఊరికే ఫోన్స్ ఇచ్చేయకుండా, లేదంటే ఫోన్స్ ఇస్తే కామ్గా కూర్చుంటాడని వదిలేయకుండా వాళ్ళతోటి ప్రతి విషయం మాట్లాడుతూ ఉంటే, హోమియోపతి మెడిసిన్స్ వాడుకుంటూ ఇంట్లో కేర్ తీసుకుంటే ఖచ్చితంగా చేంజెస్ వస్తాయి. మనకు నార్మల్ అయ్యే ఛాన్సెస్ కూడా స్టార్ హోమియోపతిలో ఉన్నది. ఎలాంగ్ విత్ హోమియో ట్రీట్మెంట్ ఈ థెరపీస్, స్పీచ్ థెరపీ కానీ, బిహేవియరల్ కానీ, కాగ్నిటివ్ థెరపీ ఇలాంటివి ఏమన్నా అవసరం కూడా ఉంటూ ఉంటాయా? ఓకే, మెయిన్గా ఏంటంటే మా ఉద్దేశంలో థెరపీస్ కంటే మనం ఇంట్లో చేసుకోవడం బెటర్. అంటే మెయిన్గా ఏంటంటే మనం అందరం న్యాచురల్గా ఒకరిని చూసి ఇంకొకరము మనం అన్ని నేర్చుకున్న వాళ్ళం. మనకు స్పెషల్గా ఎటువంటి థెరపీస్ కూడా లేదు. అంటే నార్మల్ బ్రెయిన్లో కనుక ఫంక్షన్స్ నార్మల్గా అయ్యి, దాని ఎఫెక్షన్ కనుక నార్మల్ అయిపోయి, బాబు కనుక నార్మల్ స్టేజ్కి వస్తుంటే ఎటువంటి థెరపీస్ అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇంట్లో అంటే మదర్ వాళ్ళని ప్రతి సెకండ్ అబ్జర్వ్ చేస్తుండడము, లేదంటే టీచర్స్ ప్రతి సెకండ్ అబ్జర్వ్ చేసి దాని రకంగా మనం ఏదైతే మాట్లాడుతుండడమో, లేదంటే వాళ్ళకి యాక్ట్ చేసి చూపిస్తుండడము, లేదంటే ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా కూర్చోవాలి, అవన్నీ చెప్తే కనుక ఎటువంటి థెరపీస్ అవసరం లేకుండా కూడా మనం మెడిసిన్తో కంట్రోల్ చేసుకోవచ్చు. పిల్లలు హైపర్ లేదా ఓవర్ యాక్టివ్గా ఉన్నప్పుడు వాళ్ళకి స్వీట్స్ కానీ, చాక్లెట్స్ కానీ, తీపి పదార్థాలు ఎంత వీలైతే అంత తగ్గిస్తే మంచిదంటే, కాబ్స్ కానీ ఇవన్నీ తగ్గిస్తే మంచిదంటారా? ఖచ్చితంగా అండి. మెయిన్గా ఏంటంటే స్వీట్స్లలో ఏంటంటే ఖచ్చితంగా హైపర్ యాక్టివ్నెస్ పెరుగుతుంటుంది, యాక్టివ్నెస్సే పెరుగుతుంటుంది. నార్మల్గా మనకు కూడా చూస్తుంటే అప్పటి వరకు ఎంతో నీరసంగా ఉన్న వాళ్ళం స్వీట్స్ తింటే ఆటోమేటిక్గా ఎక్కడలేని హుషారు వస్తుంటుంది. సేమ్ పిల్లలకు కూడా ఆల్రెడీ వాళ్ళు యాక్టివ్, హైపర్ యాక్టివ్ ఉన్న వాళ్ళకి స్వీట్స్, షుగర్, లేదంటే చాక్లెట్స్, లేదంటే కూల్ డ్రింక్స్, ఇంకోటి గ్లూటెన్ ప్రొడక్ట్స్, అంటే కొన్ని రకాల గోధుమతో తయారు చేసిన బిస్కెట్స్ కానివ్వండి, గోధుమ పిండి, చపాతి ఇలాంటి తినడం వల్ల కూడా కొంతమంది
యాక్టివ్నెస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. మేము మా దగ్గరకు వచ్చే పిల్లలకు కూడా ఖచ్చితంగా కొన్ని రకాల డైట్ రెస్ట్రిక్షన్ చెప్తూ ఉంటాం, అంటే స్నానం ఎలా చేయించాలి, లేదంటే వాళ్ళకి ఫుడ్ ఏ విధంగా పెట్టాలి, ఏ టైం టు ఏ టైం ఫుడ్ పెట్టాలి, నిద్ర ఎట్లా ఉండాలి, అట్లా ప్రతి ఒక్కరు మేము డైట్ రెస్ట్రిక్షన్స్తో పాటు కొన్ని రకాల చేంజెస్ కూడా చెప్తూ ఉంటాం. దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనండి డాక్టర్ కృష్ణవేణి. పిల్లల్లో రకరకాల మానసిక సమస్యలు ఎలా ఉంటాయి, పెద్దలు ఎలా గుర్తించాలి, ఎంత త్వరగా గుర్తిస్తే వాటికి ఎట్లాంటి పరిష్కార మార్గాలు ఉంటాయి, హోమియోలో పరిష్కార మార్గాలు అండ్ డైటరీ కేర్ వివరాలు అందించినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ. హలో డాక్టర్.